సో చివరగా మీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఒక ప్రధానమైన అంశం అక్కడ పనిచేసింది, నిజామాబాద్కి పసుపు బోర్డు అన్నది చాలా 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 కీలకమైన అంశం. ఈ విషయంలో అరవింద్ ఎంతవరకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు మీకు అనిపిస్తుంది? సి, పసుపు బోర్డు గతంలో కూడా అంటే దేశంలోనే అత్యున్నత క్వాలిటీ కలిగిన నాణ్యమైన పసుపు పండించేది ఆర్మూర్ ప్రాంతం. అవును, నిజామాబాద్ మార్కెట్ కన్నా సాంగ్లీ మార్కెట్లో ధర ఎక్కువ వస్తుంది. పసుపు బోర్డుతోటి మద్దతు ధర కూడా అవసరం. గతంలో వెంకయ్యనాయుడు గారు నేను కలిసి అక్కడ నిజామాబాద్ పసుపు రైతులు వచ్చినప్పుడు శరద్ పవార్ వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి కలవడం జరిగింది. నేను నా ప్రోద్బలంతో నా యొక్క పనితోటి అక్కడ 18 కోట్లతోటి కమర్పల్లిలో పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయడం జరిగింది. గతం పనిముట్ల కొరకు అంటే పసుపును ఆరబెట్టుకోవడానికి కొరకు, వాడిని ఉడకబెట్టడానికి కొరకు పనిముట్లు సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. అక్కడ పసుపు రైతుల ముఖ్యమైన ప్రధానమైన సమస్య ముందు మద్దతు ధర, అది ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు మీరు ఏది చూసినా కూడా ఇంక్లూడింగ్ క్రీమ్ పసుపుతోటి అంటే టర్మెరిక్ ఎన్నో అనుగుణాలతోటి అది చాలా ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది కాబట్టి, ఏదైతే వరి గోధుమలు గిట్ట ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో అట్లాగే పసుపు కూడా కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ అది. దాంతో అక్కడ పసుపు రైతులను ఆదుకోవడం జరుగుతుంది. సో దాది పసుపు బోర్డు అనేది ఒక దాన్ని ఒక కలిపి చూపించి అంటే పసుపు బోర్డు ఒకటితోటే ప్రజలు అక్కడ రైతు సమస్యలు తీరాయి అక్కడ. సో రెండు జరగాల్సిన అవసరం ఉంది. సో దీనికి అరవింద్ అక్కడ ఇప్పుడు గెలిచినాడు, అక్కడ మద్దతు కూడా అంటే పసుపు బోర్డు రైతులు అంతమంది ధర్నా తిరగబడడం జరిగింది. గతంలో కవిత గారు అక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కూడా వచ్చి చంద్రశేఖర్ కూడా హామీలు ఇచ్చాడు, అవి నెరవేర్చలేదు. అక్కడ ఫుడ్ పార్క్ నేను హాయంలో తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు? సో ఇప్పుడు ఇది పసుపు బోర్డు ఏర్పాటు అతను అఫిడవిట్ కూడా ఇచ్చినాడు ఏర్పాటు చేస్తానని చెప్పి. మరి నిన్న మొన్న కూడా అమిత్ షాను కలిసినని చెప్పడం వస్తుంది. సో విల్ గివ్ హిమ్ సమ్ టైమ్, లెట్ హిమ్ ఫుల్ఫిల్ వాట్ ఎవర్ హీ ప్రామిస్డ్. ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు. కొన్నిసార్లు అనుకున్న సమయానికన్నా ఎక్కువ జరుగుతుంటుంది. సో అతనికి అనుభవం లేకుండా నేను నోట్లో 8 రోజులు చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చినాడు. సో అతను చేస్తున్న ప్రయత్నం నిజంగా నిజాయితీగా ఉంటే ప్రజలు ఆహ్వానిస్తారు. సో రైతు కార్మికులు కూడా అక్కడ చూస్తూ ఉన్నారు. సో దట్స్ లెట్స్ వెయిట్ అండ్ యూ విల్ రిజాల్వ్ రైతుల కొరకు పనిచేస్తారు.